పలు రాష్ట్రాలు జనతా కర్ఫ్యూను పొడిగించాయి. తమిళనాడు, యూపీ, జార్ఖండ్లో రేపు జనతా కర్ఫ్యూను పొడిగించారు. జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాలు జనతా కర్ఫ్యూను రేపు సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. యూపీలోని నోయిడాలో రేపు ఉదయం 6 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, వన్ థింగ్, 324 వరకు ఉన్న కరోనా పాజిటివ్ కేసులు ఇప్పుడు 340 వరకు చేరుకున్నట్టు తెలుస్తోంది. మరోపక్క కొన్ని రాష్ట్రాలు జనతా కర్ఫ్యూను పొడిగించాయి, ఏంటి? రాష్ట్రాలు పొడిగించాయి. ఇప్పటికే జాగ్రత్తలు తమిళనాడు రాష్ట్రాలు కూడా సాయంత్రం 5 గంటల వరకు తగ్గింటాయి. అమల్లో ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు. విశాఖ క్రితము వివిధ రాష్ట్రాల యొక్క ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కేంద్ర కార్యదర్శి ప్రధాని కార్యాలయం చేసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన రాష్ట్రాల్లో ఎంత అమలు జరుగుతున్న వ్యక్తి కూడా తెలియంది. దాంతో రాష్ట్రాల్లో కరోనా వైరస్కి చేపట్టాల్సిన చేయడం కూడా సమావేశంలో జరిగింది. రాష్ట్రంలో కూడా రైలు మెట్రో సర్వీస్ ని 30 గంటల వరకు రైట్ శిరీష్. పలు రాష్ట్రాలు జనతా కర్ఫ్యూను పొడిగించాయి. తమిళనాడు, యూపీ, జార్ఖండ్లో రేపు జనతా కర్ఫ్యూను పొడిగించారు. జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాలు జనతా కర్ఫ్యూను రేపు సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. యూపీలోని నోయిడాలో రేపు ఉదయం 6 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, వన్ థింగ్, 324 వరకు ఉన్న కరోనా పాజిటివ్ కేసులు ఇప్పుడు 340 వరకు చేరుకున్నట్టు తెలుస్తోంది. మరోపక్క కొన్ని రాష్ట్రాలు జనతా కర్ఫ్యూను పొడిగించాయి, ఏంటి? రాష్ట్రాలు పొడిగించాయి. ఇప్పటికే జాగ్రత్తలు తమిళనాడు రాష్ట్రాలు కూడా సాయంత్రం 5 గంటల వరకు తగ్గింటాయి. అమల్లో ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు. విశాఖ క్రితము వివిధ రాష్ట్రాల యొక్క ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కేంద్ర కార్యదర్శి ప్రధాని కార్యాలయం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన రాష్ట్రాల్లో ఎంత అమలు జరుగుతున్న వ్యక్తి కూడా తెలియంది. దాంతో రాష్ట్రాల్లో కరోనా వైరస్కి చేపట్టాల్సిన చేయడం కూడా కార్యదర్శి సమావేశంలో తెగింది. రాష్ట్రంలో కూడా రైలు మెట్రో సర్వీస్ ని 30 గంటల వరకు రైట్ శిరీష్.